ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర భాషలో విరుచుకుపడటం, అది కూడా కొన్ని ఆయన వాడుతూ ఉంటాడు ఎటు తిరిగేది, ఒక టెంప్లెట్ దుష్ట చతుష్టయము దత్తపుత్రుడు ఇదంతా, దాన్ని మించి ఇంకా కొంచెం దాడి. ఈరోజు అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయటం అనేది కార్యక్రమం. సరే, పథకాలు అంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కూడా అమ్మకు 100 మెదో పెట్టి ఇలాంటి పథకం పెట్టింది కదా, కొంచెం అది తెస్తామని వాళ్ళు అధికారంలోకి వస్తే. ఈ పథకం ఆకర్షణీయంగా ఉంది, జనాన్ని ఆకట్టుకుంటుందని తెలుగుదేశం కూడా భావించినట్టుగా నాకు ఎవరో వాళ్ళు ఎవరో చెప్పారు. మంచిదే, ఎవరైనా కానీ విద్యార్థులకు బడికి పంపడానికి అమ్మకు కుటుంబానికి డబ్బులు ఇవ్వటం అనేది దానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆ విషయము చదివించటము అంతర్జాతీయ స్థాయికి చేరటము ఇలాంటివి చాలా పిల్లల గురించి చెప్పిన ఒకటైతే, ఆ తర్వాత ప్రతిపక్షాల మీద ముఖ్యంగా టీడీపీ జనసేన ఆ అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలోనే అంటే తాట తీయటము లేకపోతే ఇంకా చాలా చాలా ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాను లేకపోతే ఇంకొకటి చేస్తాము అట్లా చెప్తూనే ఉన్నారు. ఒకసారి మటుకు వ్యంగ్యంగా క్షమించండి నువ్వు అన్నాను మీరు అనాలని కావాలని అదొకటే అని, ఆ తర్వాత సమస్య ఏం లేదు ఆయన కూడా చేస్తున్నారు. కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆ స్థాయిలో అలా మాట్లాడతారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊగిపోతాడు తొడగొడతాడు అని ఇద్దరితో ఆగకుండా ఎప్పుడు చాలా అందరం కూడా విమర్శించే సరికాదని చెప్పేటటువంటి అంశం ఆయన వ్యక్తిగత జీవితము పెళ్ళాలు ఈ అంశంలో కూడా వచ్చారు. నిజంగా ముఖ్యమంత్రి వాటన్నింటినీ ప్రస్తావించాల్సిన అవసరమూ లేదు, ఎన్నిసార్లు అదే అంశం మీద అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. నేను ఇలాంటి కామెంట్ చేస్తే వెంటనే ఆయన జగన్ అభిమానులందరూ ఆయన అనొచ్చు కానీ నేను అనకూడదు అంటే, మరి ముఖ్యమంత్రికి మిగతా వాళ్ళకు అక్కడే తేడా ఉంటుంది కదా. పైగా చాలామంది వైసీపీ మంత్రులు నాయకులు అంటున్నారు కదా ముఖ్యమంత్రి అధికార కార్యక్రమంలో ఇవి అనాల్సిన అవసరం ఉందా అనేది ఒకటైతే, అనడం ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో దాడి చేయాలని ఎందుకు నిర్ణయించారంటే టార్గెట్ ఎందుకు చేశారు అంటే, దీనికి స్పష్టమైన కారణం ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది ఆ వేడి పెంచుతున్నారు అనేది ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన ప్రత్యర్థిలాగా ప్రతిష్ఠించడం ద్వారా చంద్రబాబు నాయుడిని కొంచెం వెనక్కి ఉండటం అది కూడా ఒక వ్యూహం కావచ్చు. అంటే పవనే ప్రత్యర్థి పవనే అన్న పద్ధతిలో ఆయన అభిమానులు లేకపోతే ఇతరులు ఒక అంచే ఒక అభిప్రాయానికి వచ్చి అలా ప్రవర్తించడం మొదలు పెడితే అప్పుడు ఫోకస్ చంద్రబాబు మీద నుంచి తెలుగుదేశం మీద నుంచి తప్పిపోతుంది, తప్పించవచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. మూడవది, మీరు పదే పదే ఆ భాషలో మమ్మల్ని తిడితే మేము ఏమీ నేను కూడా ఏమి వెనుకాడను వ్యక్తిగతంగా, అలాగే లారీ అని వారాహి ఇదంతా కూడా లారీ కావచ్చు ఎడ్లబండి కావచ్చు దేంట్లో అయినా వెళ్ళొచ్చు, దాని మీద కూడా మళ్ళీ వీళ్ళ సమాధానాలు అంటే పొలిటికల్ డిస్కోర్స్ రాజకీయ చర్చ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా అంతకంతకు తగ్గుతూ ఉంది, కావాలని వ్యక్తిగత అంశాలు దూషణలు ఇవే ప్రధాన కోణానికి వస్తున్నాయని చెప్పుతో చూపించడం లాంటి మాటలు కూడా చెప్పారు. అంటే పవన్ కొన్ని విషయాల్లో శృతి మించుతున్నాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి తను కూడా ఈ పెళ్ళిళ్ళు ఈ ప్రస్తావన చేయడం ద్వారా శృతి మించారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ రియాక్షన్, ఆయన జగన్ ఇమిటేట్ చేసి ఆయన చేయాలా ఒప్పుతారో అవన్నీ కూడా చూపించారు. రెండవది, ఒక విధమైన ఎంతో కొంత మెరుగు చెప్పు చూపించడం అనేది ఎందుకు చూపించాను అనేది కూడా చెప్పారు. అంటే గతంలో ఆయన స్పష్టంగా చెప్పలేదు కానీ నన్ను మరీ ఎక్కువగా తిడుతున్నారు కాబట్టి నేను తప్పనిసరిగా చెప్పు చూపించాల్సి వచ్చిందని, ఏదైనా చెప్పు చూపించడం తప్పయ్యే ఆ రోజు అందరూ చెప్పారు. మీరు ఒక చెప్పు చూపించాక నాని రెండు చెప్పులు చూపిస్తే అప్పటి నుంచైనా కొంచెం ఇద్దరు మారలేదు, చెప్పులు పోయాయి అనేది ఒక జోక్ లాగా మారిపోయింది. ఇదేమి వాంఛనీయం కాదు. కానీ ఒకటి నిజం, ఈ ప్రస్తావన ద్వారా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జనంలోకి వెళ్ళింది, ప్రభావం కూడా చూపిస్తుంది. నిజానికి చంద్రబాబు కంటే కూడా కొంతవరకు పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఎక్కువ అనే కోణం కూడా తెలుగు వైసీపీలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. దానికి మరి ఆయన మాట్లాడింది ఒక ప్రతిబింబం ఏదో కూడా మనం చెప్పలేము. భీమవరంలో విజయోత్సవ సభ పెడతాము అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ మేము చాలా పెద్ద విజయం సాధించిందన్న మాట కూడా భీమవరంలో ఆయన చెప్పేశారు. ఇకపోతే శేష ప్రశ్నలు శేష ప్రశ్నలుగానే ఉన్నాయి.
అంటే పొత్తులు ఉంటాయా లేదా ఎన్ని చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి ఇలాంటి అంశాలకి పవన్ కళ్యాణ్ మానేసినట్టున్నారు. మా మీద దాడి చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి ఇలాంటి వాడైతే ఎట్లా అని దాన్ని వాళ్ళు కేంద్రీకరిస్తున్నారు. రేపు ఎవరు చర్చ కూడా పెట్టారు, నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. కానీ మొత్తానికి ఈ వ్యక్తిగత దూషణలు కీలక నేతల స్థాయిలో లేదా పాలకుల స్థాయిలో ఉండడం మటుకు వాంఛనీయం కాదు. అది వెనక్కుపోయి విధానపరమైన అంశాలు సమస్యలు ప్రజల కోణాలు వస్తే చాలా మెరుగ్గానే ఆయన లేదా అని ఈయన అన్నాడని ఆయన అంటూ పోతే దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి కదా. బట్ కీలకమైన అంశం తెలుగుదేశం లోకేష్ యాత్రను గురించి కానీ, ఇప్పుడు చంద్రబాబు అప్పుడప్పుడు చేస్తున్న వాటిని గురించి కానీ అంతకంతకు వైసీపీ యొక్క ఫోకస్ తగ్గుతుంది. రెండవది మా పథకాలే వాళ్ళు కూడా తీసుకున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మా పథకాలు తీసుకోవడం ఏంటి అంటే దీన్ని బట్టి ఆయన చేయలేకపోయారు అని తెలుస్తుంది కదా అని కూడా ఒక లాజిక్ జగన్ తీసుకొచ్చారు. ఎలాగో ఈ సమయానికి లేదా రేపు ఉదయానికి టీడీపీ వాళ్ళు కూడా తీవ్రంగా దాడి చేయటం ఎలాగో జరుగుతుంది, అది కూడా మనం చూడొచ్చు. కానీ ఎన్నికలు వేడి పెరుగుతున్న కొద్దీ రాజకీయ చర్చ లేదా పరస్పర విమర్శల స్థాయి తగ్గడం మటుకు సరికాదు. వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం సంయమనమో లేకపోతే పాటించాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ పోవటం లేదా ఒకరినొకరు తక్కువ చేసుకోవటం వల్ల ప్రజల దృష్టిలో పలచన కావటం తప్ప పెద్ద ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి జగన్ టార్గెట్ లేదా జగన్ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా ఇది మా సక్సెస్ అని జనసేన పూర్తిగా చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం తప్పకుండా. అందుకనే మా మీద ఫోకస్ పెట్టారు చూడండి అని. ఈ తెలుగుదేశానికి కూడా అంతగా రుచించకపోవచ్చు. ఈ సమయంలో కొంతమంది తెలుగుదేశ నాయకులు కూడా జనసేనను దాని బలాన్ని పవన్ తీరును వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఒక కొత్త న్యూ పిచ్కు తీసుకుపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి. సరే వాళ్ళు అంటున్నారు అమ్మఒడిలో ఇది ఇలా మాట్లాడతారా అక్కడ చిన్నపిల్లలు వీళ్ళని నిజమే, అది పడి పిల్లలకు సంబంధించింది తల్లులకు సంబంధించింది. అయితే అన్ని సభలకు వస్తుంది, ఈ సభలకు వస్తుంది కూడా యూత్ కదా, అప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఎవరిని జస్టిఫై చేయటము లేకపోతే వన్ సైడ్గా చెప్పటం నా ఉద్దేశం కాదు. కావాలని విధమైన ఒక వివాదాన్ని తక్కువ చేస్తున్నారు, వ్యక్తిగతంగా కేంద్రీకరిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ పవన్కు సంబంధించిన అంశాలు, పవన్ కళ్యాణ్కు సంబంధించిన అంశాల మీద మేమైతే దృష్టి పెడతాము, మమ్మల్ని అంటున్నంత వరకు మేము ఈ భాషలోనే మాట్లాడతాం, మేము తగ్గేది లేదు అని కూడా ఇక్కడ జగన్ చెప్తున్నాడు అన్నమాట. ఇంకా చూద్దాం మళ్ళీ పవర్ స్టార్ పంచులు మళ్ళీ ఎలా ఉంటాయో. వీటి మధ్యలోనే రాజకీయం ఇలా నడుస్తూ ఉంటుంది ఇంకా.